శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఈ కుజుడు యొక్క సంచారం ఏదైతే ఉందో మీనం నుండి మీనంలోకి వచ్చాడో మా మేషం నుండి దాని ప్రభావం ఈ కుంభవారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంచెం విశేషం తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. ఈ కుంభరాశి వారికి ఏమైపోయినంటే ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గుయ్య టైప్ అయిపోయినాయి. వెనక నువ్వు శనీశ్వరుడు కూర్చున్నాడు, ముందు కుజుడు కూర్చున్నాడు. సో వెనక ఉన్న శనీశ్వరుడు ముందు కుజుడు కెలుగుతుంటాడు, అలర్ట్ చేస్తుంటాడు వాడుతో. సో వెనక్కి వెళ్దామంటే డేసేపు వెనక్కి వెళ్దాం, ఎందుకంటే శనీశ్వరుడు మన గల గొయ్య, నువ్వు గొయ్య అనుకున్నాం కదా. వెనక అతను గొయ్య ఆల్రెడీ ఉంది, మన గోతులు పడినాం ఇంకా ఆల్రెడీ గొయ్య తవ్వుతున్నాడు వెనక ఉండండి. మనకు మకర కుంభరాశి వారికి ఇప్పుడే కదా ఇన్లాషన్ మొదలైంది, వెనక నుండి అరేంజ్మెంట్స్ చేస్తున్నాను అనమాట. వీడిని ఎలాగా ట్రాప్ చేయాలని చెప్పి చేస్తూ వీడిని దాటికి ముందు కుజుడితో డీల్స్ చేస్తున్నాడు. ఆయన మూడో దృష్టితో కుజుడిని చూస్తూ వాడితో డీల్ చేస్తున్నాడు. ఒరే నేను కింద నుండి ఇలా చేస్తున్నాడో, నువ్వు ముందు నుండి చేయాల్సింది చేసుకో, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తా. ఈ ఫ్రెండ్షిప్ ఉండదండి, కానీ ఏంటంటే ఎలాంటి ఫ్రెండ్షిప్ అంటే తోడేలు నక్క ఫ్రెండ్షిప్ అనుకోండి, లేకపోతే తోడేలు కుందేలు ఫ్రెండ్షిప్ అనుకోండి, లేకపోతే పులి తోడ నక్క ఫ్రెండ్షిప్ అనుకోండి. అదేం ఫ్రెండ్షిప్ ఉంటుందా? అడవిలో ఉన్నారు, ఎవడ మారు వాడు బతికేస్తున్నాడు అనే టైప్లో ఉండాలి. కానీ మనం ఫ్రెండ్స్ అయిపోతాం అంటే అయిపోతుందా? ఎవరికున్నా తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఫ్రెండ్స్ అవ్వలేరు. కానీ ఒక కొన్ని కొన్ని సంఘటనలో ఇద్దరు పంచుకొని తింటారు. కానీ ఒక దోషం జరిగితే దాని మీద ఇద్దరు నువ్వెంత నువ్వెంత నిన్ను వేసేసుకుంటే వేసేసుకుంటారు. నీ వల్ల ఏందో నీ వల్ల ఏందో అనుకోవడానికి వాళ్ళు రెడీ అయిపోతారు. ఈ శని విశేషమైన దృష్టితో చూస్తున్నాడు కుజుడిని, ఎక్కడి నుండి ఈ యొక్క కుంభరాశి వారిని దాటుకుని వాడి పైనుండి విశేషమైన దృష్టితో చూస్తున్నాడు వాడు. న్యాచురల్లీ ఏంటవుతుందంటే వెనక భాగం ఆల్రెడీ గొయ్యి తవ్విస్తున్నాడు, ముందు భాగంలో కుజుడికి ఒక్కొక్క పాయింట్ కలుగుతున్నాడు. దాంతో ఏమైపోతుందంటే ఈ రెండింటి యొక్క ప్రభావం వలన మనం ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒక అడుగు ముందైనా వేయాలి, ఒక వెనకైనా నిర్ణయం తీసుకోవాలి. స్పోర్ట్స్ వాళ్ళు తీసుకుందాం, రెండు అడుగు వెనక వేసి పరిగెట్టకుండా వెళ్ళి బాల్ వేస్తాడు. ఎందుకు వెనక వెళ్తాడు? స్పీడ్ కోసం వెళ్తాడు. అంటే రెండు అడుగు వెనక వేసాడు కదా, అలా రెండు అడుగు వెనకైనా వేయాలి. స్పీడ్గా ఏం చేస్తాడు? బాల్ వేస్తాడు, ఫోర్స్ వేస్తాడు. ఆ ఫోర్స్ వేసిన బాల్ ఏమన్నది ఎదురున్నాడు కొట్టాలి. అది క్రికెట్లో అయితే ఆ ఫోర్స్ ముందుకు వెళ్తుంది. ఆ ఫోర్స్ ముందుకు వెళ్ళినప్పుడు ఆ ముందున్న కుజుని ఏం చేయాలి? దాన్ని ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయాలి. ఓకే, సో ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఈ వెనక రెండు అడుగు వేయడం వలన శనీశ్వరుడు యొక్క ఇబ్బంది ఉంటుంది, ముందు రెండు అడుగులు వేద్దామన్న కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది. కుజుడు ఎక్కడున్నాడు వాళ్ళకి అంటే ధన కుటుంబ వాక్ విద్యాస్థానం ఉన్నాడు కుంభరాశి వారికి. రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండవండి. 60 ఏళ్ళు దాటిపోయింది, బ్యాంకులో పనిచేసాను, రిటైర్ అయిపోయింది కదా, నాకు ఇంకే ఇబ్బంది ఉండదు, హాయిగా పడుకుంటారు. కానీ ఈ కాంబినేషన్ వచ్చేటప్పుడు ఏంటవుతుందంటే రిటైర్మెంట్ అనేది మనం కూడా వదలదు. ఇది ఏం చేస్తానంటే నువ్వు జాబ్లో బ్యాంకులో పనిచేసిన రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలని ఫైల్స్ బయటికి తీసి ధన కుటుంబ వాకు విద్యాస్థానాల్లో ఉన్నాడు కుజుడు. ధనము ఎక్కడ సంపాదించో ఆ ధనం, కుటుంబము ఫ్యామిలీ, వాక్ నీ మాట, విద్య నీ విద్య, ఈ నాలుగింటిని వాడు బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. సహజంగా కుజుడు అక్కడ ఇబ్బంది పెట్టాడు, కానీ శని దృష్టి పడింది కాబట్టి ఎలా చేస్తాడో చెప్తాను మీకు. ఎప్పుడో పూర్వాశ్రమంలో మీ బ్యాంకులో చిన్నప్పుడు ఉన్నప్పుడు 20 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం ఏదో ఒక ఫైల్లో ఏదో ఇష్యూలో మీరు పొరపాటు చేశారు, ఏదో చిన్న కగుర్తుపడి పొరపాటు చేసి ఉండొచ్చు. వెంటనే ఆ ఫైల్ ఎందుకు బయటకు వస్తుంది? వచ్చి మీరు రిటైర్ అయిపోయినా సరే మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ఎంత బాధాకరంగా ఉంటుందో చూసుకోండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుందాం, ఏ డిఫెన్స్లోనే ఇందులో వర్క్ చేస్తున్నాం అనుకుందాం, ఈ పెన్షన్ పే ఆఫీస్లోనే పనిచేస్తున్నాం అనుకుందాం, ఏదో అప్పుడు ఉన్న కాల ప్రమాణ ప్రకారము ఒక 15 ఏళ్ళ క్రితం మీరు ఎప్పుడో ఈ కాంబినేషన్ లేని రోజుల్లో మీకు బాగా శుక్రమహారాశ నడుస్తున్నప్పుడు, కుంభరాశి వారికి శుక్రమహారాశ రాజయోగదర్శి కదా, నడుస్తున్న కాలంలో ఏదో సంపాదించాలని రెండో చేతితో సంపాదించేసే ప్రయత్నాలు ఏదో ఒక ఫైల్ని మిస్ఫైర్ చేసేసారు, అది బయటపడింది అనుకున్నాను, సరిపోలే మనకు. అక్కడ పట్టుకుంటాడు, అక్కడ పట్టుకుని అలాంటి వెతికేవాడు ఎవడంటే 12 ఉన్న శనీశ్వరుడు వెతుతాడు. చేసి ఆ ఫైల్ తీసుకుని కుజుడు చేతితో పెడతాడు, పెట్టి ఆడుకుంటాడు. ఎవరు తప్పు అని అడుగుతాడు అది. వాడు అగ్నితత్వం కదా, బర్న్ చేస్తాడు కూర్చుని. కాదు నా చేతికి వచ్చింది, నేను ఏదో చేయాలంటే ఎవడు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర పెడతాడు అది. కుజుడే పెట్టాడంటే పోలీస్ డిపార్ట్మెంట్ కుజుడే, డాక్టరు కుజుడే, డిఫెన్స్లో ఉన్న స్ట్రిక్ట్ ఆఫీసర్ కుజుడే, బార్డర్లో పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా కుజుడు యొక్క ప్రభావమే. ఏ ఐపీఎస్ ఆఫీసర్ తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్ తీసుకున్న వాళ్ళందరూ కుజుడు బాగుంటేనే వాళ్ళ స్టేజ్కి వెళ్తారు, లేకపోతే వెళ్ళలేరు. ఆ పౌరుషము రోషం రావాలంటే కుజుడు బాగుండాలి, అది రేంజ్ ఆ ర్యాంక్ వెళ్ళాలంటే, లేకపోతే అవ్వదు. సో అలాంటి ఎవడి చేతిలో పడుతున్నది, వాడు అగ్నితత్వం కదా, హ్యాట్ వుడ్ హ్యాట్ వుడ్ అంటాడు. మొత్తానికి ఇది
ఏదో ఆవిడ చేసాడు తీయండి అని మొత్తం బయట రాగానే అంటాడు. మనం చూస్తాం మూడు హర్షత్ మహిషా కేసు తీసుకోండి, ఇంకో పలానా కేసు తీసుకోండి, మన కింగ్ ఫిషర్ కేసు తీసుకోండి, ఎప్పుడో చేయిస్తారు వాళ్ళందరినీ. అవన్నీ బయటకు వస్తున్నాయి కదా, ఊరుకోలే కదా ఆవిడ, 8,000 కోట్లు తిన్నా ఊరుకోలే కదా, బయటకు వస్తాయి ఎప్పుడో, ఇవాళ కాకపోతే రేపు. సో ఏ కేసు తీసుకున్నా మనం 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత వాడిని జైల్లో పంపించారంటే ఇది ఇలాంటి కాంబినేషన్స్ అవే. సో మెనీ కేసెస్ వీ కెన్ సీన్, ఒకటి కాదు రెండు కాదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చేస్తున్నాను, ఎందుకు ఇస్తున్నానంటే ఇది ఎవరు చూస్తారో తెలియదు కాబట్టి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో 110% బయటపడతాయి. ఒకసారి అది బయటపడిందంటే ఫినిష్, మీ జీవితం అంతా క్లోజ్. అంచేత కుంభరాశిలో ఉన్నవాళ్ళు, రీసెంట్గా రిటైర్ అయిన వాళ్ళ దగ్గర నుండి 40 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్నా, ఇంకేందులో వర్క్ చేస్తాను అంటే ఒక స్టాండర్డ్ ఇన్కమ్తో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నా, పెన్షన్ వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి అఫీషియలీ. దీని తోడంటే ఇది ఇలా డివైన్ సంఘటన జరిగితే ఇంట్లో మనకు కుటుంబం యొక్క సపోర్ట్ దొరకదు కదా అలాంటప్పుడు. సో మీరు అప్పుడు అలా చేశారు ఇలా చేశారు కుటుంబపరంగా దోషాలు కనబడతాయి. వాక్ నీ మాటకు విలువ పడిపోతుంది. ఎప్పుడు పడిపోతుంది? అంతవరకు వాక్ ధాటిగా మాట్లాడండి మీరు, ఎప్పుడైతే ఒకేసారి నెత్తి పడగానే అందరి ముందు మాట్లాడగలుగుతారా, మాట్లాడ వాక్ పడిపోతుంది. విద్య మీ చదివిన చదంతా వృధా అయిపోతుంది, మీ సర్టిఫికేట్స్ ఉన్న వాల్యూస్ పడిపోతాయి. ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శని యొక్క విశేషమైన దృష్టి మీ నెత్తి మీద వెళ్ళి ముందున్న కుజుడు చూస్తున్నాడు, అంటే ఇలాగ వెళ్ళి చూస్తాడు. మీరు ఇక్కడ ఉన్నారు వెనక శని ఇలా వచ్చి ఇలా చూస్తున్నాడు, ఒరే నువ్వు చేరని వెనకాల ఉన్నానంటాడు. లేకపోతే వాడు ప్రశాంతంగా ఉన్నా వీడు ఒక ఫైల్ తీసిన అక్కడ పెడతాడు, పెట్టి నువ్వు చాలా పవర్ఫుల్ కదా, నువ్వు చాలా వెరైటీ మనిషి కదా, నువ్వు అంత స్ట్రిక్ట్గా ఉండే మనిషి కదా, నువ్వు సెల్ఫ్ మేడ్ మ్యాన్ లాంటి వాడు కదా, సో ఈ ఫైల్ చూడు, ఈ ఫైల్ చూసి దీన్ని రెక్టిఫై చేయను, నిజంగా నీ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అయితే ఈ ఫైల్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న దోషుని వెంటనే శిక్షించంటాడు. ఫినిష్ మన అయిపోయాం. సో కుంభరాశి వాళ్ళకి శనితోనే ఇబ్బంది ఉంది, కుజుడితోనే ఇబ్బంది ఉంది. వాళ్ళిద్దరు ముందు అనుకున్నారు కాబట్టి ఈ 79 రోజు అంటే డిసెంబర్ 16 వరకు ఉన్నాడు వీళ్ళిద్దరులాగా. సో కొంచెం క్లారిటీగా జాగ్రత్త ఉండండి. డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త పడండి, ఫస్ట్ పాయింట్. ప్రైవేట్ ఆఫీసులు ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం ఉంటే అయిపోయింది కాబట్టి మ్యాటర్ క్లోజ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కానీ వాడు చేసిన వెనక చేసిన ఏదో పని బయటపడినా సరే వాడికి ఏదో లంచం ఇస్తారో పని అయిపోయింది. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, పరువు మర్యాద గౌరవంకి ఎవరైతే విలువలిస్తారో వాళ్ళకి ఈ సమస్యలు. అది లేనివాడికి ఏది లేదు, సింపుల్గా చెప్పండి. అది ఏ డిపార్ట్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీల్ సిమెంట్ ఐరన్ ఫార్మా మెడికల్ నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీ మిగిలిన ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏదైనా సరే వాళ్ళకి వాడితే పనులు ఇలా దురిపేసుకుంటారు. సో వాళ్ళకేం ఇదా అంటే ఎక్కడ మనకి ఇది చాలా వాల్యుబుల్ ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చూపిస్తుంది. ఇప్పుడు ఓకే ఫిషర్ మాల్యా మీద చూపించింది అంటే అప్పుడు ఏమవుతుంది, వాడు వదిలేసుకుంటాడు, వాడు వదిలేస్తే తిరుగుతుంటాడు, అంతకుముందు నవ్వుతున్నాయి. కానీ ఎప్పుడో దాని ఎఫెక్ట్ ఉంటాయి, ఆల్రెడీ ఇలా ఫైల్ ఓపెన్ అయింది కాబట్టి ఇంకో 2-3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఇలా ఏదో కాంబినేషన్ తగ్గుతున్నాయి. శని కుజులు అక్కడితో అయిపోలేదు కదా, ఇక్కడ 3 ఏళ్ళు చూస్తున్నాడు. ఓకే కుజులు అక్కడ ఉంటాడు, 45 రోజులు దాటిన తర్వాత 4 గంటలకు వస్తాడు, మళ్ళీ 5 గంటలకు వస్తాడు కదా, తర్వాత 7 గంటలకు వస్తాడు కదా, శనికి 7 గంటలు దిగుతాడు కదా, 45 రోజులకు ఒకసారి మారుతుంటాడు కదా. దిగినప్పుడు ఎలా ఇవ్వాలి అప్పుడు ఇచ్చుకుంటాడు. ఇక్కడ ఓపెన్ చేస్తే ఫైల్, ఇక్కడ క్లోజ్ చేయకపోతే ఏ బాధ లేదు. అది కానీ మనం డిలే చేస్తే అది తడిపి మోపి పెద్దదవుతుంది, పెద్ద పెద్ద స్కామ్స్కి కారణం అదే. ఓపెనింగ్ ఒకసారి అవుతుంది, తర్వాత నమ్మది అది డ్రాగాన్ అవుతుంది, కోర్టులు తర్వాత అల్టిమేట్లీ ఒక చోట వెళ్ళి క్లోజ్ అవుతుంది, దాని ఎవడింకా పేగలాడు. చేత మనం తప్పు చేస్తే ఒకటి చెయ్యకపోయినా పడుతుంది కాబట్టి 79 రోజులు మనకి నీలాపన నిలబడకుండా నిందపడిపోయి అవమానపడి బాధపడిన వాళ్ళు తప్పు చేయకుండా అలాంటి వాళ్ళు కూడా అక్కడ నిందపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ కుంభరాశి వారు డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడు శనీశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళడం, శనికి అభిషేకం చేసుకోవడం, రుద్రాభిషేకం, పంచసూక్తాలు ఏదో సూక్తంతో అభిషేకం నిత్యం ఇంట్లో చేసుకోవడం, చిన్న శివలింగం వెండి పళ్ళెంలో పెట్టుకోండి, నమకం చమకం రుద్రం స్త్రీ సూక్తం పురుష సూక్తం పంచసూక్తాలని ఏదో ఒక సూక్తం వస్తే మంచిది, లేకపోతే సిక్ అక్కడ క్యాసిడ్ పెట్టుకోండి, అది అవుతున్న సేపు అభిషేకం చేయండి, ఓం నమః శివాయ అని చెప్తూ బెలవ దళాలతో ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి చాలు. రోజు ఆ తీర్థం తీసుకోండి, మీకు శక్తి పెరుగుతుంది, దోషం మీ దగ్గర కూడా రాకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కుంభరాశి వారికి. అంటే కుజుడు ఎంత గొప్పవాడో ఒక్కొక్క రాశి వారికి ఒక కాంబినేషన్లో వాడు ఎంత చెత్త పని చేస్తాడు కూడా మనకు తెలియదు. అన్బిలీవబుల్ థింగ్స్ చేస్తాడు వాడు. మహానుభావుడు అనుకునే వ్యక్తికి వాడు మూలల్లోకి వెళ్ళిపి నువ్వు పలానా టైంలో పలానా అవమానకర పరిస్థితి చేసావు, దానివలన ఇప్పుడు అనుభవిస్తావు చూడని చెప్పి
పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసి ఆ ఒక్క పాయింట్ మీదే వన్ తీసుకెళ్ళి అవమానించి లోపల పడేస్తారు. అంచేత మోర్ కేర్ఫుల్ కుంభరాశి వారు, చెప్పినట్టుగా అభిషేకం చేసుకోండి, ప్రశాంతం ఉండడం ప్రయత్నించండి. మంత్రమే సరైనయం కాబట్టి అమ్మవారి మంత్రం చదువుకోండి, అభిషేకం చేసుకోండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రియాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.